క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5:17 ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. నిజంగా ఇందుని బట్టి మనం దేవునికి చాలా వందనాలు తెలియచేయాలి. అతడు రేగు చెట్టు క్రింద చతికిల పడ్డాడు. మనలాగే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు, ఫిర్యాదు చేశాడు. మనకులాగే అతనిలో కూడా అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది. మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి. కర్మేలు పర్వత శిఖరం మీదకి మనం ఎక్కాలి. విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినాలి. ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునెను అని రాయబడింది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాలన్నమాట. ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుగేసుకుని బయట ఏం జరుగుతుందో కనిపించకుండా ప్రార్థించాడు. సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకెక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు, ఏం లేదన్నాడు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నేను ముందే అనుకున్నాలే అని అంటాం, ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలియా అలా చేశాడా? లేదు, మళ్ళీ వెళ్ళన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి, ఏం లేదు, మళ్ళీ వెళ్ళు, ఏం లేదు. కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించిందన్నాడు. ఏలియా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకి చాపబడింది, జవాబుగా వర్షం క్రిందకి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో అహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం. ఇలా ప్రార్థించడం మనకు తెలియాలి. పనులు సాధించే ప్రార్థన మనకు తెలియాలి. కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకూడదు. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, అది కూడా మనకు లాభమే. 3 విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడు అన్నాడు, విశ్వాసం అంటే క్రీస్తుని పట్టుకోవడం అని. 2 పట్టుకునే ఉండడం అన్నాడు. 3 ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు. 9 అంటిపెట్టుకుని వదలని విశ్వాసం అది. అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులమైన మనము ఎంత బలహీనులమైన ఆసక్తితో విశ్వాస సహితమైన ప్రార్థన చేసేటటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం జవాబు పొందగలం. ప్రార్థించాలనే మన ప్రయత్నాన్ని మనం మాననే మానం, ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మరలా ప్రార్థిస్తూనే ఉంటాం జవాబు వచ్చే వరకు. అలాంటి ప్రార్థనాత్మతో దేవుని కృపలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్యమైన అపారమైన ఆత్మశక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.